తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు అకస్మాత్తుగా అమరవీరులు గుర్తుకొచ్చారు. వారి స్మరణార్థం 179 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్టెయిన్ స్టీల్ తో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక చిహ్నాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. మరో 5 మాసాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ అమరవీరులు గుర్తుకు రావడమే విచిత్రమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకుని అమరుడైన శ్రీకాంతాచారి కుటుంబం ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కేసీఆర్కు గుర్తు రావడం ఆసక్తిగా మారిందనే చర్చ జరుగుతోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో అమరులను గుర్తించకపోతే కష్టమన్న భయమో లేక వారిపై ఇప్పటికిప్పుడు ఉప్పొంగిన భక్తో తెలియదు, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరుల స్మారకం అమరదీపం ప్రజ్వలన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ ప్రజలకు ప్రతీకాత్మక నివాళిగా హుస్సేన్ సాగర్ ఒడ్డున సుమారు 3.29 ఎకరాల్లో 6 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ భావనను రేకెత్తించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ భారీ ఉక్కు నిర్మాణాన్ని చేపట్టింది. 1600 టన్నుల స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించిన ఈ స్మారక కట్టడం దీర్ఘవృత్తాకారంలో మట్టి దీపం రూపంలో 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఒకవైపు 26 మీటర్ల ఎత్తు, మరోవైపు 18 మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ కట్టడం మొత్తం భూమి మట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సరే, ఈ సంగతి అలా ఉంచితే తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను బీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి జగదీష్ రెడ్డి హైదరాబాద్కు తీసుకొచ్చారు. అప్పుడెప్పుడో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఎన్నికలకు ముందు శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దీనిలో భాగంగానే శంకరమ్మను హైదరాబాద్కు తీసుకొచ్చారనే చర్చ నడుస్తోంది. అమరవీరు కుటుంబాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో శంకరమ్మకు పదవి కట్టబెట్టి విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఆ దిశగా సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అమరవీరుల కుటుంబాల అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉండటంతో ముందుగానే సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారా అనే చర్చ కూడా సాగుతుండటం గమనార్హం. కాగా అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని ఆర్థిక మంత్రి హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రగతిలో ప్రకాశిస్తున్నది మీ త్యాగ నీరతి అంటూ అమరుల స్మారక చిహ్నం గురించి కవితాత్మకంగా కామెంట్ చేశారు. ఏది ఏమైనా ఎన్నికలకు ముందు కేసీఆర్ వేస్తున్న అడుగులు, హరీష్ రావు ట్వీట్లు ఆసక్తిగా మారాయి. మరి వీరి ప్రయత్నాలు ఎన్నికల్లో ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.